మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన గుంటూరు కారం సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో 65 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 100 రూపాయలను పెంచేందుకు అవకాశం కల్పించింది. మహేష్ బాబు అభిమానుల కోసం ఈ ఆఫర్ను ప్రకటించింది. అలాగే బెన్ఫిట్ షోల ప్రదర్శనకు కూడా ఓకే చెప్పింది. రాష్ట్రంలో 23 చోట్ల ఈ నెల 12న అర్ధరాత్రి 1 గంట షో ప్రదర్శించనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు కారం 6 షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల షోలను ప్రదర్శించనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయకులు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీని హాసిని హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మించగా తమను సంగీతం అందించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలను పెంచాయని అభిమానులు, నిర్మాతలు తెలిపారు. సరికొత్త పాత్రలో మహేష్ బాబు ఎనర్జెటిక్ గా నటించారంటూ ప్రశంసలు కూడా మొదలయ్యాయి.